నాటి ఆరావళి పర్వత శ్రేణి, ద ఆరావళి మౌంటైన్ రేంజ్. ఆరావళి పర్వత శ్రేణి భారతదేశం నడి నెత్తిమీదున్న ఢిల్లీ నుండి ఇండియా నడిబొడ్డునున్న గుజరాత్ వరకు విస్తరించిపోయిన అమోఘమైన శిఖరం. మనుషులు మనమైతే ఎన్నో రకాల వ్యత్యాసాలు సృష్టించుకుని ఎన్నో సరిహద్దుల్ని సిమెంటుతో, మట్టితో, ఇనుప చువ్వలతో అయితే నిర్మించుకోగలిగాం. కానీ ప్రకృతి నాపే దమ్ము ఎవరికుంది చెప్పండి? ఎగ్జారేటెడ్ స్టేట్మెంట్లా కనిపించినా కూడా ఆ అఖండ శిఖరం గురించి తెలిస్తే నోరెళ్ళబెట్టడం మరమంతవుతుంది. రండి, ఆ అఖండ పర్వత శ్రేణి గురించి విపులంగా వివరించుకుందాం. మనలో చాలామందికి తెలిసినట్లుగానే ఈ రోజునున్న ఖండాలు ఒకప్పుడు ఇలా ఉండేవి కాదు, అన్నీ కలిసుండేవి. భూ ఉపరితల వేడిమి కోటానుకోట్ల ప్రదూషకాల నడుమ ధరణీమాత తనని తాను చీల్చుకుని ఖండాలుగా విభజించుకుంది. ఇది ప్రకృతిపరంగా జరిగిన చర్యగా మనకు ఎన్నో సాక్ష్యాలు పరిశోధనల ద్వారా అందుబాటులోకొచ్చాయి. సరిగ్గా అలాంటి టెక్టోనిక్ ప్లేట్ల కదలిక వల్ల విభజించబడ్డ ప్రాంతాన్నే శాస్త్రవేత్తలు ద ఇండియన్ ప్లేట్ అని పిలవటం ప్రారంభించారు. దీనిని గురించిన వివరణ సనాతన ధర్మంలో లిఖించబడి ఉంది. సప్తద్వీప వసుమతి, జంబు ఫ్లక్సద్వీప, సాల్మద్వీప, కుసద్వీప, క్రౌంచద్వీప, శక్తిద్వీప, పుష్కరద్వీప అని విభజించబడ్డ ఈ ద్వీపాలన్నీ కలగలిసి భూమి మీద మానవులు నివసించడానికి గల సమతుల్యతను ఏర్పరచగలిగాయి. అలా ఆ విడుదల ప్రక్రియలో భాగంగా ఉద్భవించిందే ఈ ఆరావళి పర్వత శ్రేణి. కొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ ప్రదేశం ఒకప్పుడు హిమాలయాల కన్నా ఎత్తుండేదని, కాలక్రమానుసారం అది ప్రకృతి నియమాలకు లోబడి తన ఉనికిని కోల్పోతొచ్చిందని వారు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కాని కాలక్రమేణా అలా అంతటెత్తును ఒక పర్వతం కోల్పోవటం శాస్త్రీయబద్ధంగా అయితే ఇప్పటివరకు బయటపడలేదు. కాబట్టి ఈ వాదనతో మేము ఏకీభవించాం అని అంటున్నారు ఆధునికులు. అలా ఈ పర్వత శ్రేణిని గురించిన చర్చ కొనసాగుతుండగా ప్రపంచ ప్రసిద్ధికెక్కిన పరిశోధనాకారులను, శాస్త్రవేత్తలను, ఇంకా పర్వతాదిరోహణ ఔత్సాహికులను ఆకర్షించటం ప్రారంభించింది ఆరావళి. ఇక ఈ పర్వత శ్రేణి యొక్క ముఖ్య కార్యం భూమిని పట్టుంచగల పటుత్వం, అంటే సాయిల్ హోల్డింగ్ కెపాసిటీ, అత్యద్భుతం. ఈ పర్వతం అలా గాంభీర్యంగా నుంచుంది కాబట్టే ఎన్నో రకాల భూకంపాలు ఆగాయి అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. మార్వార్, బుందేల్ఖండ్, రన్ ఆఫ్ కచ్, ఉదయ్ఘడ్ లాంటి ఎన్నో ప్రాంతాలు ఇక్కడ సస్యశ్యామలంగా వెలిగాయి అనంటే దానికి కారణం ఈ పర్వత శ్రేణి అని కూడా చెప్తారు వారు. గుజరాత్లోని సింహభాగం ఈ ప్రాంతంలోని సాయిల్ కెపాసిటీ వల్లే నిలబడగలిగింది అని, 2001 నాటి గుజరాత్ భూకంపం కూడా ఈ ప్రాంతం నుండే చెలరేగింది అని ఒక ప్రాథమిక అంచనా కూడా ఉంది. వాతావరణ మరియు సముద్ర జలాల నియంత్రణ శాఖలకు ఈ ప్రమాదం గురించి ముందస్తు హెచ్చరికలు వచ్చినా కూడా అప్పటికి అంతగా అందుబాటులో లేని సాంకేతికత వల్ల ప్రకృతి సృష్టించిన నరమేధానికి ఎందరో అసూలు బాశారు అని బాధపడుతూ ఉంటారు ప్రభుత్వాధికారులు. ఇక ఈ ప్రాంతానికి పేరు రావడానికి గల వివరణను మనకు అందిస్తుంది దేవలిపి సంస్కృతం. అర్ర అంటే ఒక వరుస, వళ్ళి అంటే ఎత్తైన శిఖరాలు. అలా ఒక వరుసలో ఉన్న ఎత్తైన శిఖర శ్రేణిగా ఈ పర్వతాన్ని గుర్తించారు అప్పటి మన జ్ఞానులు. ఇక ఈ ప్రాంతం కేవలం ఒక పెద్ద పర్వత శ్రేణి అయ్యుంటే బహుశా ఇవి బ్రతికిపోయేవేమో అని పెదవిరుస్తారు ప్రకృతి ప్రేమికులు, ఇంకా ఆధ్యాత్మిక చింతన గలవారు. దానికి కారణం ఈ ప్రదేశంలో అడ్డోదుపు లేకుండా విచ్చలవిడితనంతో సాగిపోయే అంతటి దోపిడీ, ఇల్లీగల్ మైనింగ్ ద్వారా కోట్లు దండుకుంటున్నారు అక్రమార్కులు. దానికి కారణం ఇక్కడ నెలకొనున్న ఖనిజ సంపద రాక్ ఫాస్ఫైట్, లెడ్-జింక్-సిల్వర్, సర్పెంట్ నైట్, టాల్క్, యాస్పెస్టాస్, అపటైట్, కైనెట్, బెరిల్, ఇవన్నీ కోట్లు విలువ చేసే ఖనిజ నిల్వలు కనుక వీటికి విపరీతమైన గిరాకీ ఉంటుంది బయట దేశాల్లో. ఇక ఈ భూపకాసురులకు అడ్డు లేకుండా కొమ్ము కాచే లంచగొండ్ల సహాయంతో మన ప్రాచీన సంపద పరులు పాలైపోవడంతో భారత ప్రభుత్వం రంగంలోకి దిగి ఇక్కడ జరిగే అనైతిక చేష్టలకు అడ్డుకట్టవేసే దిశగా మిలటరీని నియమించి ప్రకృతి సంపదను కాపాడడం ప్రారంభించింది. ప్రాచీన ప్రతుల్ని తిరిగేసి ఎన్నో మానులకు, వైజ్ఞానిక ఉపకరణాలకు ఈ ఖనిజ సంపదను ఉపయోగించడం ప్రారంభించారు భారతీయ ఆయుర్వేదం, ఇంకా సిద్ధవైద్య నిపుణులు. ప్రభుత్వ పరంగా కూడా ఎన్నో ప్రోత్సాహకాలు రావడంతో ఎన్నో ఏళ్లుగా మన పురాణాల్లో సైతం చోటు దక్కించుకున్న ఈ అఖండ శిఖరాలు అలా ఐసీస్ కాలం నుండి నిలబడి మనకు భరోసా కల్పిస్తున్నాయి. అలా ఈ రోజు వరకు ఒక వింతగా ఉండే ఈ పర్వత శ్రేణిని చూసి ఆశ్చర్యపోని వారు లేరు. ఈ ప్రదేశం నుండి విమానాలు ఎగరడంతో
తమ ఫోన్లలో ఈ అద్భుత శిఖరం తాలూకు వెడల్పును ఇంకా నలుదిక్కులా విస్తరించుకుపోయిన అఖండ పర్వత శ్రేణిని చూసి మన భారతీయ భూభాగం యొక్క గొప్పతనాన్ని గురించి చర్చించుకుంటున్నారు ప్రపంచమంతటా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Wow.